కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి కృషి చేయాలని టాస్క్ ఫోర్స్ ప్రధానాధికారి తహసీల్దార్ వి పుల్లారావు కోరారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా గురువారం ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలో బాలికల పాఠశాలనందు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా 45 సంవత్సరాలు నిండిన వారికి 2వ డోసు వేస్తున్న సందర్భాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నివారణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. కరోనా మహమ్మారిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. బయటకు వచ్చేటప్పుడు మాస్కులు తప్పనిసరిని, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, కనిగిరి మండల వైద్యాధికారులు రాజ్యలక్ష్మి, ఎంపీడీఓ మల్లికార్జునరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.